సమున్చువారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు. ఈరోజు అదే వాక్యం వలన విడిపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం వలన సత్యవాక్యంలో ఏకమై ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఆనాడు ప్రార్థన చేస్తే, ఈరోజు అదే వాక్యం వలన విడిపోయామండి. విశ్వాసం పేరిట విడిపోయాం, వాక్యం పేరిట విడిపోయాం, బాప్తీసం వలన విడిపోయాం, బోధ విషయంలో విడిపోయాం. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం వలన సత్యవాక్యంలో ఒకటవ్వాలని యేసుక్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేస్తే, అదే వాక్యం వలన ఈనాడు క్రైస్తవం విడిపోయిందండి. ఎవరి బోధ వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఒకరికంటే ఒకరికి పడని దశలోకి వెళ్ళిపోయారండి. చూడండి, సత్యవాక్యంలో అందరూ ఏకమవ్వాలని యేసుక్రీస్తు ఆనాడు ప్రార్థన చేశాడండి. ఈనాడు క్రైస్తవులైన మనమైనా ప్రార్థన చేస్తున్నామా? సత్యవాక్యంలో మేమందరం ఏకమవ్వాలి అని ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారండి, అందరిని మనం అన్నట్లేదు. ఆ విధానంలో ఉన్నవారి కోసం మనం మాట్లాడుతున్నాం, అందరినీ కాదు. అక్కడ బోధ విషయంలో కూడా ఈరోజు విడిపోతున్నామండి. ఆలోచించండి, ఈ విధంగా అనేక కారణాల వలన క్రైస్తవులు, అనేక కారణాలండి, విడిపోతున్నారు. ఒకరంటే ఒకరిని పడిన దశలోకి శత్రుత్వం పెరిగిపోతూ ఉందండి. సంఘంలో భ్రష్టత్వం సంభవిస్తుందండి. ఒకనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే. ఆలోచించండి, ఐక్యత. ఆనాడు యాకోబు సంతానమైన ఇస్రాయేల్ ప్రజలండి, 12 గోత్రాల వారు కలిసిమెలిసి ఉన్నారండి, కలిసిమెలిసి లేరండి. వాళ్ళు కూడా విడిపోయారండి. 2 గోత్రాలు ఒకరు, 12 గోత్రాలు, 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు, దక్షిణ ఉత్తర రాజ్యాలుగా విడిపోయాయండి. వాళ్ళు ఎప్పుడైతే విడిపోయారో ఆ నుంచి వాళ్ళిద్దరి మధ్య అధికార దాహం మీద యుద్ధం జరుగుతాయండి. అన్నాదమ్ముల మధ్య వైరం. ఆలోచించండి, ఐక్యత కలిగి ఉంటే ఎంత ఉపయోగమో, విడిపోతే ఎంత నష్టమో ఇస్రాయల్ చరిత్ర మనకు తెలియపరుస్తుందండి. ఇస్రాయల్ చరిత్ర దేవుడు మన కొరకు రాయించాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఒకే తండ్రి గర్భాన వచ్చిన వారండి ఇస్రాయల్ ప్రజలు, కానీ వాళ్ళు విడిపోయి దేవునికి దూరమైపోయారండి. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించలేకపోయారండి. దేవునికి అవిధేయులుగా నడుచుకున్నారండి. దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారండి, దేవుని శోధించారు, దేవునికి కన్నీరు మిగిలించారండి ఇస్రాయేల్ ప్రజలు. అందుకే దావీదు గారు అంటారు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట మేలు అని. విడిపోతే వచ్చే నష్టం తెలుసండి, కలిసి ఉంటే, ఐక్యత ఉంటే వచ్చే లాభం, విడిపోతే కలిగే నష్టం ఇస్రాయేల్ చరిత్ర మనకు చెప్తుందండి. అన్నదమ్ములుగా ఉండవలసిన వీరు విడిపోయారండి. ఎప్పుడైతే విడిపోయారో వారి మధ్య అధికార దాహంతో ఇద్దరి మధ్య ఇప్పుడు యుద్ధం లేదండి, యుద్ధంలో జరిగింది. పరిశుద్ధ గ్రంథాలను మనం పరిశీలించినప్పుడు మనం చూడవచ్చు. ఆఖరికి దేవుని ఆజ్ఞలు కూడా విడిచిపెట్టారండి వాళ్ళు. విగ్రహారాధన వైపు మళ్ళిపోయారు. వారు మల్లటమే కాకుండా తన ప్రజలను, దేవుని పిల్లలను కూడా వారు విగ్రహాలను వైపు నడిపించారండి. చూడండి, శివరికి వాళ్ళకు కూడా శేషమే మిగిలిందండి. దేవుడికి శేషమే మిగిలింది. దేవునికి అనుగుణంగా వాళ్ళు నడుచుకోలేదండి. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారండి వాళ్ళు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టారు. వాళ్ళు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారండి. వాళ్ళు కూడా
చివరికి వారికి మిగిలిన శేషమేనండి దేవునికి, కొద్దిమంది మాత్రమే మిగిలారండి. అందుకే అంటాడు ఒక మాట అంటాడు, చూద్దాం వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును కనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల వలె ఉండినను శేషమే రక్షింపబడునని. చూడండి, సముద్రమంత ఇసుక రేణువుల వలె ఉండినను ఇస్రాయేల్ ప్రజలు. రక్షణలోకి వచ్చేది ఎంతమంది అంట? కొద్దిమంది అంటున్నాడు. రక్షింపబడేది ఎంతమంది తెలియపరుస్తున్నాడు? కొద్దిమంది అంట. శేషమే మిగులుతుందని చెప్పాడు. ఆలోచించండి, వీళ్ళు దేవునికి అవినీయంగా నడుచుకున్నారండి, దేవుని ఆజ్ఞలు వీళ్ళు పాటించలేదండి. శేషమే మిగిలారండి దేవునికి చివరికి. కొన్ని లక్షల మందిని ఐగుప్తు నుంచి తీసుకువచ్చినను, చివరికి దేవుడికి మిగిలింది శేషమే అంటున్నాడు. అలాగే ఈనాడు క్రైస్తవులు ఇన్ని కోట్ల మంది ఉన్నను, చివరికి ఎంతమంది మిగులుతారు ఆలోచించండి ఈ లెక్కన. అదే అంటాడు రోమాపత్రిక 11వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 5వ వచనం 5-6 వచనం చదువుతాం. అలాగుననే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున, అది కూడా ఎట్టంట, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. దేవుడు మనకు అనుగ్రహించే కృప కొరకు ఆ శేషం మిగిలి ఉన్నది అంటున్నాడు. అలాగుననే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. శేషమే మిగిలి ఉందండి. ఇస్రాయేల్ చరిత్రని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించాడండి. వాళ్ళ జీవితాలను మన కొరకు రాయించాడండి. ఎందుకు రాయించాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పదవ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న క్రైస్తవులైన మనకు బుద్ధి కలుగుటకై. మనకేం కలగాలంట? బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.